ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. ఇసుక కొరతతో లక్షల మంది ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. వైసీపీ సర్కారుపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సీఎం వైఎస్ జగన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక వైఎస్ జగన్ అండ్ కో ఇసుక నుంచి తైలం తీయగల సమర్థులని మరోసారి నిరూపించుకున్నారని లోకేష్ విమర్శలు గుప్పించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఇసుక ధరని రెండింతలు పెంచి ప్రజల నెత్తిపై గుదిబండ మోపారన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలకు దొరకని ఇసుక అక్రమ మార్గంలో ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందన్నారు. ఇసుక కొనడానికి ప్రజల ఇల్లు గుల్లవుతుంటే ఇసుక దోపిడీ ద్వారా వచ్చిన డబ్బు దాచుకోవడానికి ఇల్లు సరిపోక వైసీపీ నాయకులు విదేశాలకు వెళ్లి వస్తున్నారని లోకేష్ చెప్పుకొచ్చారు. We'll be right back.